కోడి పందాలు పేకాట బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు రేంజ్ డీఐజీ కేవి మోహన్ రావు హెచ్చరించారు. భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన కోడి పందాలు గుండాట పేకాట నిషిద్ధమని వాటికి ఎలాంటి అనుమతులు లేవన్నారు. ఎక్కడైనా ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతి మండలంలో జాయింట్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఎక్సైజ్ సబ్ టీంలు కూడా నిఘా పెడతాయని ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ గుట్కా మట్కా కోడి పందాలపై సబ్ కూడా దాడులు చేస్తుందన్నారు. బెట్టింగ్ ఆడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని 144 సెక్షన్ కోవిడ్ ప్రోటోకాల్ సెక్షన్ సమల్లో ఉన్నాయని తెలిపారు. పేకాట గుండాట నిషిద్ధం, పర్మిషన్ లేదు, ఎక్కడా కూడా ఆడినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటాము. దాని సందర్భంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. పోలీసు, రెవెన్యూ, తర్వాత పంచాయతీరాజ్ వాళ్ళ మీటింగ్స్ పెట్టి గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ పెట్టడం జరిగింది. నీచి మండలంలో, ప్రతి మండలంలో కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్, ఎస్ఐ గారు ఉంటారు, తహసీల్దార్ గారు, అలాగే యానిమల్ వెల్ఫేర్ బోర్డు నుంచి కానీ, అలాగే ఎన్జిఓ ఆర్గనైజేషన్ నుంచి కానీ వీరందరూ ఉండి ఒక కమిటీగా ఫామ్ అయ్యి జరగకుండా చూస్తారు.